ఒకనాడులో కా కళ్యాణం కోసం కైలాసాల శివుడు యజ్ఞము చేసే అన్నను తమ్ముణ్ణి ముక్కోటి దేవుణ్ణి మునులాను తన ఇంట విందుకు పిలిచే పసిపిల్లలాను బుధము నెత్తుకొని పచ్చి బాలింతాలు ఆ విందుకొచ్చే అందరిని వరుసలు కూసోబెట్టి శివుడు పార్వాతమ్మ ఒడ్డించబట్టే కదుమూకోని పసిబిడ్డలకు పాలిస్తూ ఉన్న పచ్చి బాలి తల్లి ఒడ్డించే పార్వతి కండ్లారా చూసి అయ్యో పాపామెంతో అల్లాడిపోయే ఓయమ్మలాల మాయమ్మలాల అమ్మ ప్రేమ పార్వతమ్మలో పుట్టే ఓయమ్మలాల మాయమ్మలాల అలా చెంచరిల్లిన పార్వతమ్మ ఏదో దిగులు నిండంగా ఒడ్డించే పని పెట్టి ఇలాంటి ఒక బిడ్డ నాకు లేకపోయే అని నవమాసాలెవరిని మోయకపోతినని బాలిచ్చి ఒక బిడ్డను పెంచుకోలేని పాపినైతినని అడిగిన వాళ్లకు లేదనకుండా అన్ని ఇచ్చి అమ్మ ప్రేమకైతే నన్ను దూరము చేసిన పరమేశ్వరుని పైన కోపం పెంచుకొని అక్కడుండలేక పరిగెత్తుకుంటూ తన అంతపురానికి వచ్చేసింది. పరమేశ్వరుడిని గమనించి ప్రాణేశ్వరి అలుకకు కారణమేమిటో తెలియక నిత్యమెత్తుకునే జంగమయ్య ఏదం కట్టి పార్వతమ్మ అంతపురాని కాడికొచ్చిండే. ఆ పార్వతీశుడు హరహర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, భవతీ భిక్షాం దేహి, భవతీ భిక్షాం దేహి. పార్వతీని కమ్ముకుంటూ ఉంటే అక్కిలాగా మండుతున్న పార్వతమ్మ, అక్కిలాగా మండుతున్న పార్వతమ్మ. అలకేమో ఒక దిక్కు ఆవేశం ఒక దిక్కు అమ్మ పార్వతీని కమ్ముకుంటూ ఉంటే అక్కిలాగా మండుతున్న పార్వతమ్మ, అక్కిలాగా మండుతున్న పార్వతమ్మ. బయట విచ్చగాని కేకను వింటూ ఈ లోకానికే వచ్చెను, దాన ధర్మం చేద్దామని పండుకున్నదల్లా లేచెను. శారీడన్నీ మేలి మీ ఇంటి దగ్గర మీరు భిక్షమెత్తుకోవడమేంటి స్వామి? భళ పార్వతి భళ, ఒక్క ఘడియ కూడా ఆలోచించకుండా ఈ జంగమయ్య నీ లింగమయ్యేనని గుర్తించిన నీ దూరదృష్టి అద్భుతం, అమోఘం. నచ్చాను పార్వతి, మెచ్చాను. మాయ చేసి మత్తు జల్లే నీ మాటల చాతుర్యం నాకు తెలియదా? గొంతులో విషాన్ని దాసుకుని పైకి మాత్రం తీయగా మాట్లాడతావు. నచ్చానంటావు, మెచ్చానంటావు, మరి నచ్చి మెచ్చిన దానికి నువ్వేమిచ్చా? నా శరీరంలో సగభాగాన్ని నీకే ఇచ్చాను, చాలదా పార్వతి? చాలకుంటే ఇంకేం కావాలో కోరుకో, నువ్వేదడిగినా ఇచ్చేస్తా. మాయ మాటలతోని మర్మ బుద్ధితోని మాట ఇచ్చి నువ్వు దాటి వేస్తావయ్యా. నోటి మాట సూటి కాదు ఓ శివయ్య, ఒట్టు పెడితే గాని నిన్ను నమ్మనయ్యా. అంగమాల లింగమాల నిమడకున్న కంట్లమాల మీద ఒట్టు పెడుతున్నమ్మా. నువ్వు కోరుకున్నదే కోరికైనా తీర్చుతానే నువ్వు కోరుకోవమ్మా. తరగని ధాన్యం నాకు కావాలయ్యా, శినుగని వస్త్రం నాకివ్వు శివయ్యా. తల్లి గవాలని మనసంతా తల్లాడే నాకు పిల్లల్నిచ్చి నా కోరిక తీర్చుగో నా శివయ్య, నా లింగమయ్యా. ఎంత పిచ్చి దానవే నువ్వు,
ఇంతగా దిగజారుతావా, అమ్మల గన్నమ్మవు నువ్వని అంతలోనే మరిచినావా. జగమంతా మనదే కాదా, జన్లు మన పిల్లలు గారా, ఎల్లమ్మ కుమారస్వామి గణపయ్యలు మనకు లేరా. ఈ సృష్టికి తల్లిదండ్రులం మనమైతే పిల్లలు ఆకలికి రారు, చెల్లె పిల్లలు చేతికి రారయ్యా. వరమున పుట్టిన ఈ పిల్లలైనా కన్న పిల్లలు ఎట్లయితారయ్యా. తాలో దబ్బో తన సెండ్ల వండాలి, గుడ్డోడో గూనోడో తనకే పుట్టాలే. తొమ్మిది మాసాలు నీ మోసిగనాలి, కన్న తల్లి ప్రేమ నేనే వంచాలే. మంది కొడుకులు నూటొక్క బిడ్డల్ని ఇవ్వయ్య నేను ఇష్టపడుతున్నాను. కాదన్నవంటే ఈ ఎండికొండ మీదికేంచి దుంకి సస్తాను. నా శివయ్య ఓ జంగమయ్యా. అయ్యయ్యో నువ్వంత మాట నకమ్మో పార్వతి, నువ్వు లేక నేనెట్లా ఉండగలనమ్మో పార్వతి. ఇస్తానమ్మా నీకు పిల్లల్ని గాని పార్వతి, ఎంతమంది నెట్లా సాగుకుంటారే పార్వతి. చల్లెడకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో, నా చను పుష్పానికి అన్ని రంధ్రాలుండు. ఒక్క రంధ్రం నుండి వచ్చేటి పాలను ఒక్కరిద్దరికి తాపించుకుంటూ నా పిల్లలందరినీ సాదుకుంటానయ్యా. కన్న కష్టాలెన్ని నాకెదురైనా ఓ అయ్యో నా లింగామయ్యా. నేను కన్నదాన్ని నేను సాధుకోలేనా ఓ అయ్యో నా లింగామయ్యా. అడిగింది స్థాగాని పార్వతి, నాలో ఆశొక్కటున్నాదే పార్వతి. నాశను నువ్వు తీరిస్తే నువ్వు అడిగింది నేనిస్త పార్వతి. మల్లె పువ్వును కప్ప ముట్టని మంచి నీరును చీడాలేని పత్రిని తెచ్చి. పురుగు ముట్టని మల్లె పువ్వును కప్ప ముట్టని మంచి నీరును చీడాలేని పత్రిని తెచ్చి. ముక్కారు మూడు గడియల్లో నువ్వు తెచ్చి నాకు పూజ గట్టితే నీ ముద్దు ముచ్చట తీర్చుతా, నీ పుమ్మురి పాల నిన్నో పంచుతా. పార్వతికెంత అహంకారము, ఏడు బిందెల నీళ్లతో చచ్చినవారికి స్నానం చేపిస్తారు కదా, ఏడు పువ్వులు చచ్చినవారి ఎదమీద వేస్తారు కదా, అంటే నన్ను చచ్చినవాడి కింద జమకట్టిందా. పార్వతికి ఇంత తొందరపాటు పనికిరాదు, పొయ్యే ముందు కనీసం
నా పాదాలంటి ఆశీస్సులైనా తీసుకోలేదే. ఏది ఏమైనా పార్వతికి ఆ మూడు వస్తువులు దొరకకుండా చేస్తా. అలా తల్లి పార్వతమ్మ పరమేశ్వరుని మనసుకు గాయం చేసి ఒక చేత బంగారు బుట్టి మరో చేత బంగారు కడవను పట్టుకొని సత్యలోకంలో ముచ్చటించుకుంటున్నా లక్ష్మీ సరస్వతుల దగ్గరికొస్తుందే. ఆ అర్ధనారీశ్వరి అక్క సరస్వతి చెల్లెవో లక్ష్మీ పని మీద కైలాసమిడిసిపోతున్నాను. నాగన్నకు ఇన్ని పాలు పట్టండి, నందికేమో మీరు పూజ గట్టండి, శివునికింత తిండి పెట్టండి, మీరు ఎండికొండను చూస్తూ ఉండండి. మూడు వస్తువులు శివుడు నన్నడిగిండు, వాటి కోసమే బయలెల్లుతున్నాను. ఏడేడు లోకాలనైన దేవులాడి మూడు వస్తువుల్ని సాధించుకొస్తాను. మూడు గడియల్లోనే శివుని ముందు ఉండి ముక్కు బట్టి వరము తీసుకుంటాను. ఓనాయి అక్క ఓనాయి సెల్లే సెల్లే వెళ్ళొస్తానమ్మా. అక్క జర జాగ్రత్త. యారలకు ఒక మాటను చెప్పి సత్యలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి దారిని బట్టి చేతుల బుట్టిని కడువాను బట్టి నీళ్ళ బుటకై పూల తోటకై నాలుగు దిక్కులు కలియ తిరుగుతూ కొండలు గుట్టలు నెక్కుకుంటూ అడవులనెన్నో దాటుకుంటూ అలస దచ్చినాగాకుంటా అడుగు ముందు చేసే అమ్మా పార్వతి జగదమ్మ పార్వతి. అల్లంత దూరాన పూల తోట చూసి పులకించిపోయేనే అమ్మా పార్వతి జగదంబ పార్వతి. ఆ పూల తోట వైపుకు పార్వతమ్మ అడుగులు వేస్తుంటే ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు పార్వతమ్మ కోరిక తీరడం ఇష్టము లేక గోరెడంతా బండారు విభూతిని మంత్రించి వనం మీద కొడతాడు. శివుని మాయ వల్ల పురుగులు ముట్టని ఆ పువ్వుల్లోంచి పుట్టడు పుట్టడు పురుగులు పుట్టుకచ్చేనే. ఇది ఏమి చిత్రమో తల్లి కన్నాలు అని సంతోషం దూరమైంది. తలదించుకొని వరము నుండి కదిలి వెళ్ళింది. ఆరాటంతో నాలుగు దిక్కులు వెతుక సాగింది. చూడేమో తేనె టీగలాగా మారిపోయిందే పార్వతమ్మనే వెంబడిస్తూ వస్తున్నాడే. అగ్గి పరీక్షల నిన్నో తాను వెడుతున్నాడే. గౌరమ్మ నింతో గోసల పాలే చేసేనే. నైనా ఎండి కొండలో ఉండే పార్వతమ్మ ఈ ఎర్రటెండలో మండబట్టే ఇది ఏమి ఘోరమమ్మ. ఉడుకుడుకు ఆ దుబ్బల్లోంచి తల్లి నడుస్తుంటే ఆ తల్లి కాళ్ళకు బొబ్బలొచ్చే ఇది ఏమి నేరమమ్మ. పలుగురాళ్ళు పల్లెర్ల ముళ్ళు కాళ్ళల్లో గుచ్చుకొని ఆదిశక్తి రక్తాన్ని కన్నార చూసెనమ్మా. చెమటలు కారుతూ అడుగులు తడబడి నడక సాగకున్నా నర నరాలన్నీ బిగబట్టుకొని ముందుకే నడిచెనమ్మా. ఇన్ని బాధలు పార్వతమ్మ దిగ మింగుతుంటే శివుడు గంగా ఒడ్డుకు చేరిండే. గంగా, ఓ గంగా, గంగా, ఓ గంగా. Mm-hmm.
గర్వముతో నీ కళ్ళు నెత్తికెక్కి గప్ప ముక్క నీ గంగ దేస్తానాని నీ యొక్క గౌరమ్మ ఈ దిక్కే వస్తుంది. గర్వముతో నీ కళ్ళు నెత్తికెక్కి కప్ప ముక్క నీ గంగ దేస్తానాని నీ యొక్క గౌరమ్మ ఈ దిక్కే వస్తుంది. కనిలుగూడియకే నువ్వు పాతాలలోకానికెళ్ళవే నన్ను గాదని ఇస్తివో నిన్ను ఎంగికొండరాని అనే నన్ను గాదని ఇస్తివో నిన్ను ఎంగికొండరాని అనే పలిగిన రెండు
చేతులను జోడించి ఆ పరమేశుణ్ణి మొక్కే మొక్కిన రెండు చేతుల్లోంచి ప్రతి చెట్టు ఒకటి పుట్టుక వచ్చే పుట్టిన చెట్టు చూసిన తల్లి ఎండాకాలములోన పచ్చగుండు మాని వచ్చిపోయే టోళ్ళకింత నీడనిచ్చి సేద దిచ్చు మాని దీవెనబెట్టి ఆ వాగులోనే చెట్టును నాటి కడవాను బుట్టిని చేతుల బట్టి ముందుకెల్లా బట్టే తల్లి పార్వతమ్మ తన పార్వతి విధిలేక నీటి కోసము పూల కోసము శిలా సముద్రం వెళ్తుందని గమనించిన శివుడు శిలా సముద్రం వెళ్ళిన వాళ్ళంతా మళ్ళా తిరిగి రాకుండా అక్కడనే శిలైపోతారని తన పార్వతి కూడా అక్కడికెళ్ళి శిలైపోతే తన గతి ఏమైతుందని భయపడి పార్వతిని ఆపడానికి తొబ్బల్లే ఒక కేదంగి వృక్షాన్ని పుట్టించి దానికి మూడు పువ్వుల్ని పూయించి పన్నెండు శిరసుల నాగరాజును పిలిచినాడే ఆ నాగభూషణుడు పురుగుముట్టని పువ్వుల కోసం పార్వతమ్మ ఈ తొవ్వకే వస్తుంది ఈ చెట్టుకు మూడు పువ్వుల్ని పుట్టించ పార్వతమ్మ ఈ పువ్వుల్ని చూస్తుంది బ్రహ్మఛాయ పువ్వు విష్ణు ఛాయ పువ్వు తెంపుకున్నా గాని అడ్డు చెప్పకయ్యా నా ఛాయ ఉన్నట్టి పువ్వును ముట్టితే బుసగొట్టి నువ్వు బెదిరించవయ్యా బెదిరించు గాని కాటయ్యబోకు నన్ను పార్వతీకి దూరం చెయ్యకు నీ భయముతో నీ నా పర్వతమ్మ కైలాసానికి మురికి రావాలే నా మాట పాటించు ఓ నాగరాజయ్య పార్వతమ్మ తాను వచ్చే తొవ్వల కేదంగి చెట్టును చూసినదమ్మా చెట్టు మీది మూడు పువ్వులను చూసి తెంపనికి ఆడికెళ్ళిందమ్మా బ్రహ్మ విష్ణు ఛాయ మల్లెల్నే తెంపినాదమ్మా వాసన లేవని కిందనే వేసినాదమ్మా శివుని ఛాయ ఉన్న పువ్వు తెంపబోతుందగా పన్నెండు శిరసుల పాముచ్చి బుసగొట్టగా ఆ పామును చూసి తల్లి తను ఊపిపోయగా బుసలు గడుతూ ఆ పాము వెంటబడుతుండగా పురుగులు ఉట్టి పార్వతమ్మ పరుగు తీస్తుండేగా ఎన్నడూ నేనిన్ని బాధలు చూడలేదంటూ పార్వతమ్మ పరుగు వేగమే చేస్తుండేగా పార్వతమ్మ గురికొస్తుంటే పరమశివుడు ఆనందముతో పూల తోట ఒంటి మోట బాయినే సృష్టించిందమ్మో పూల తోట ఒంటి మోట బాయినే సృష్టించిందమ్మో తాను గుడ్డి శివలింగప్పై ఆ బాయిలోనికి దిగి ఓకార ధ్యానాన్ని చేస్తున్నట్టు నటిస్తుంటే ఓకార ధ్యానాన్ని చేస్తున్నట్టు నటిస్తుంటే ఉరుకుతున్న పార్వతి తోటను అలా బాయిలోకి తొంగి చూసిన పార్వతమ్మ నీడ తన మీద పడి తన పూజ భంగమైందని గుడ్డి శివలింగప్ప కోపముతో బాయిలోంచి లేచి పడితే చేతుల పట్టుకొని పైకి ఉరికి రాగానే అతన్ని చూసి భయముతో గర్జున వణికిపోయిందే ఆ గౌరమ్మ తల్లి
మోనిచులారా ఎవ్వరివే నువ్వు, తొంగి చూసి పూజ భంగము చేశావు. నీళ్ళ కోసమై తొంగి చూసినయ్యా, నువ్వున్న సంగతి నాకు తెలియదయ్యా. శివుని భార్య నేను, నా పేరు పార్వతి, నాది కైలాసం, నన్ను నమ్మవయ్యా. కైలాసం నీదైతే పార్వతి నువ్వైతే, ఎండి కొండ నిడిసి ఎందుకొచ్చినావే? నువ్వెక్కడా నా పార్వతం, ఎక్కడా నక్కెక్కడా నాగలోకము ఎక్కడా? నీ నాటకాలన్నీ నా ముందాడక ఈ బూటకాల మాటలెందుకే? పాపిస్తిదానా నీ పాపం వండింది, అందుకే నాకంట నువ్వు పడ్డావే. తగిన శాస్త్రి నీకు చేస్తా చూడవే. పిచ్చి కోపముతో శివలింగ పాబడితే ఎత్తి పట్టి పార్వతమ్మపై దాడి చేసి ఆ తల్లిని పడగొట్టి నేల మీద పొర్లించుకుంటూ కనికరమే లేక బడితెతోని దండించుకుంటూ గంతులేస్తవుండే పార్వతమ్మ, ఎంత చెప్పినా వింటలేడని శివలింగప్ప కాళ్ళను పట్టుకొని కన్నీరు మున్నీరై కారగ గొంతును విప్పిందే. తనకు శివునికి మధ్యన జరిగిన సంగతి చెప్పిందే. శివుడు అడిగిన మూడు వస్తువుల వివరం తెలిపిందే. అవి తేవడానికే తనిన్ని బాధలు పడుతున్నానందే. అలా ఎక్కెక్కి ఏడుస్తున్న పార్వతమ్మపై కనికరం పుట్టి శివలింగప్ప శాంతపడ్డాడు. ఒళ్ళంతా వాతలు పడి బలపోస్తూ తన రెండు కాళ్ళను పట్టుకొని తన దిక్కే దీనంగా చూస్తున్న పార్వతమ్మను ఆప్యాయంగా రెండు చేతులతో లేవనెత్తి ఆ తల్లి కన్నీళ్లను తుడిచినాడే. ఆ శివలింగప్ప పార్వతి శివుని మాటల్లోని అంతరార్థం నీకు తెలియక పోబట్టే ఇన్ని అవస్థలు నువ్వు పడుతున్నావే. గోపిచ్చి పార్వతి శివుని మాటల్లోని అంతరార్థం నీకు తెలియక పోబట్టే ఇన్ని అవస్థలు నువ్వు పడుతున్నావే. ఆ మూడు ఎక్కడ దొరుకునో వాటి జాడ నేను నీకు చెబుతానే. అవి తెచ్చిన పూజ చేస్తావా, నీకు నేనొక్క సంతానమిస్తానే. ఆ పచ్చలే పురుగులు ముట్టని మల్ల పూలే ఓ మాయమ్మో. అందులోని కొబ్బరి నీళ్ళు కప్ప ముట్టని గంగేనమ్మో. చీడలేని పత్తి అంటే మైసాచి ఓ మాయమ్మ. ఇది తెలవక ఇన్ని బాధలు పడ్డావే. అదిగదిగో కొబ్బర చెట్టాడున్నాదే, వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చి పూజలు చెయ్యే. శివుని కోరికలోని అంతరార్థాన్ని శివలింగప్ప చెప్పంగానే పార్వతమ్మ లేచి కొబ్బరికాయలు దేవడానికి పరుగెత్తుకొని వెళ్ళింది. 201 మందికి సరి సమానమైన ఒకే ఒక బిడ్డను పార్వతమ్మకివ్వాలని అనుకున్న లింగప్ప ఆ ఒక్కరు ఎవరైతే బాగుండో అనే ఆలోచనలో పడి సౌడలమ్మైతే సరిపోతుందని నిర్ణయించుకొని మనసులో సౌడలమ్మను తలుసుకున్నాడే ఆ శివలింగప్ప.
జగమ్ములగా పాడే ఆదిశక్తియే సౌడలమ్మ, అఖిల జగమ్ములగా పాడే ఆదిశక్తియే సౌడలమ్మ. సల్లాని ఆ తల్లి సౌడలమ్మ, బహు సక్కాని మా తల్లి సౌడలమ్మ, సల్లాని ఆ తల్లి సౌడలమ్మ, బహు సక్కాని మా తల్లి సౌడలమ్మ. ఎన్నడు విలువానోడు ఎందుకని విలిసిండో, ఎందుకు అయ్యప్పై జీవి గుంజుతుంది ఓ ఎన్నలారా నా ఎన్నలారా. అన్నలు నేను వెళ్ళొస్తా. ఓయమ్మ నువ్వు వీడ కాలు పెట్టి నుంచే మా కరువు పోయింది, కష్టమే తీరింది, మా మంద పెరిగింది, మారంది తీరింది, మా పట్టమంతా సల్లంగుంటుంది. నువ్విడ నుంచి వెళ్ళిపోయావంటే మల్ల మేమెన్నెన్ని కష్టాలు పడుతుమో. ఓ మా సెల్లెల ఓ సౌడలమ్మ, గన్లు ఉన్నాయి ఎందుకయ్యా దిగులు పాపేడ సందున, 10,000 కన్లున్నా నానెత్తి ఎంటిక ఎంటిక సందున, ఈ గన్లు ఉన్నాయి ఎందుకయ్యా దిగులు పాపేడ సందున, 10,000 కన్లున్నా. పరాశక్తి నేనయ్యా, మీరు పరశాలుగా కుండ్రయ్యా, ఏదో కన్ను మీ మీదనే నేనెల్ల వేళాలు చూతానయ్యా. నాకు ఏదన్నా ఆపద వచ్చినా పాడేటోళ్ళే మీరయ్యా, ఆపదొస్తే మీకు తెలిసేటి మంచి దారొక్కటున్నది వినరయ్యా. ఈనని కట్టని కడగొడ్డు టావులు అంబా, నీ ఒర్రి లెంకలేస్తూ ఉంటే నాకేదో ఆపద వచ్చింది అనుకుని. ఈనని కట్టని కడగొడ్డు టావులు అంబా, నీ ఒర్రి లెంకలేస్తూ ఉంటే నాకేదో ఆపద వచ్చింది అనుకుని. సున్నం జాజుల సత్తలు ఆవుల మీదే కొట్టండి, యాపాకు మాడాకు దండలు గట్టి వాటి మెడలేసి వదలండి. నేనిన్ని ఆపదలుండను, ఆవులొచ్చి రక్షిస్తాయి. రాజులకు దీవెన పెట్టి సౌడలమ్మ ఆడి నుంచి ఎల్లింది, మారు వేషానున్న శివుని చేరుకొని తండ్రి ఎందుకు నన్ను పిలిచినవన్నది. పార్వతమ్మ కడుపులోన బిడ్డవై నువ్వు పుట్టాలని శివుడు చెప్పంగానే,
కోరిక తీర్చితే నాకేమి లాభం ఉన్నదంటూ ఆ సౌడలమ్మడింది. నువ్వు కోరుకున్నదేదైనా గాని ఇస్తానంటూ శివుడు మాట నీయంగానే, నీకున్న శక్తుల్లో నాకు సగమి అంటూ సౌడలమ్మ శివుని కోరుకోగానే, తాదాస్తు అంటూ ఆ పరమశివుడు సౌడలమ్మకు దీవనార్తి పెట్టే, సౌడలమ్మను ఉసిరిగా ఎంత ఉందా చేసుకొని దాపెట్టుకుండే. ఓయమ్మ లాల మాయమ్మ లాల పార్వతమ్మొచ్చే తొవ్వంక చూస్తుండే. ఓయమ్మ లాల మాయమ్మ లాల శివుడు చెప్పిన మూడు వస్తువుల్ని తెచ్చి పార్వతమ్మ ముందుగా శివలింగప్పకు పూజ చేసి మైసాచి పొగలేసి లింగప్ప ముందు చేతులు జోడించి నిలబడుతుంది. ఆ పూజకు మనసు నిండిన లింగప్ప తన చేతిలో ఉన్న ఉసిరిగాయంతా ఉండను పార్వతమ్మ నోట్లో వేయంగానే ఆ తల్లి కొండంత సంతోషంతో లింగప్పకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోగానే మెత్తడు నాలుకను బయటికి లాగి గ్యారెముళ్ళుతో నేనెవరికి ఏమి ఇయ్యలేదని నాలుక మీద రాసుకొని అన్ని మరిచిపోయి అక్కడి నుంచి మాయమైపోయిందే ఆ మాయదారి జంగమయ్యా. కైలాసములో నా శివుడు బ్రహ్మ విష్ణువులతో కలిసి ముచ్చటించుకుంటూ ఉంటే పార్వతం ఆడికి వచ్చి ముచ్చటించుకుంటూ ఉంటే పార్వతమ్మ ఆడికి వచ్చి పరమశివుని పాద పూజనే చెయ్యంగా శివుడే మోచి ధరించుకొని లేచనుగా చీ పాపత్మురాణ కులసతివాను కులతవా సన్నగైందేమే ముక్కు సాగిందేమే కళ్ళు పోయి గుంతలల్లా పడ్డాయేమే. బిందెను బుట్టను చేత పట్టుకొని పూల కోసమై ఆ చెట్లు ఈ చెట్లు నిక్కి నిక్కి నేను చూస్తూ ఉంటే మెడ సన్నగై కళ్ళు గుంతల్లా పడ్డాయి. పిక్కలు పలిగేను పాదాలు ఉబ్బేను బట్టంత పసుపాయే బాలింత రూపాయే. నడిచి నడిచి పిక్కలల్ల నీళ్లు దిగి పాదాలు ఉబ్బినై ఓ పరమేశ్వర. తొవ్వల్లు నా లక్క పసుపు చెట్లు దలిగి బట్టకు ఒంటికి పసుపంటే దేవరా. బయట కొంగు కింద పొన్నకాయంతా పొట్ట పెరిగిందేమే ఒకలాడి పార్వతి. ఎర్రటి నల్లున ధూప కోప లేక కొండల్ల వాగుల్ల దొనలల్ల నీళ్లను తాగంగా తాగంగా పొట్ట ఉబ్బింది పిల్ల కాదు ఒట్టి నిల్లబల్లేనయ్య. ఓ పరమేశ్వర నా మాట నమ్మయ్యా. ఎంత ప్రాధేయపడినా శివుడు వినకపాయే. బ్రహ్మ విష్ణువులు బతిమిలాడినా దారికి రాడాయే. శివుని మనసులో అనుమానం పెనుభూతమైపోగా పార్వతి ముఖము చూడలేక శివుడేమో మాయమై దక్షుని పట్నం చేరుకున్నాడు. మామ దక్షుణ్ణి కలుసుకున్నాడు. రావయ్యాలుడా రా. ఏమిటి ఒక్కనే వచ్చావు? పార్వతం ఇక్కడ మామయ్య. ఒక సమస్య పరిష్కారం కోసము మీ సలహా అడగడానికి వచ్చాను. నీకు తెలివని ధర్మం ఉన్నదా శివయ్య? సరే, ఆ సమస్య ఏమిటో చెప్పు. ఏలేశిని పల్లెలో ముగ్గురు ఎరుకల వాళ్ళున్నారు. పెద్దోని భార్య బుద్ధిమంతురాలే, చిన్నోని భార్య బుద్ధిమంతురాలే. ఎటొచ్చి నడుకోని భార్యనే భర్త కన్నుగప్పి కడుపు తెచ్చుకుంది. అలాంటి దానికి ఏం శిక్ష వేయాలి మామ? ఇందులో ఆలోచన ఏముంది అల్లుడు? అలాంటి ద్రోహిని పట్టి బంధించి ఊరంతా ఊరేగించి ఆకాశానికి అర్ధగజం తక్కువ కాష్టాన్ని వేర్చి దాన్ని ప్రాణముండగానే కాల్చిపారేయాలి. ఆ ద్రోహి ఎవరో కాదు మామ,
నీ బిడ్డ పార్వతి వస్తా. శివ, ఎంత మూర్ఖుడివయ్యా, నిప్పులాంటి నా పార్వతి మీద నింద వేస్తావా? కాష్టాన్ని కాల్చాలంటే నీకు నిప్పు కావాలి కదా, ఆ నిప్పుడే నీకు దొరకకుండా చేస్తా. అనే శక్తిని అగ్నికి కాపలగా పెట్టి దక్షుడు తన కన్న కూతురిని రక్షించే ప్రయత్నాన్ని పట్టు విడువక చేసిండే తిరిగి పార్వతమ్మ వల్ల కాటికి చేరుకొని చివరిసారిగా భక్త పాదములు తాకాలనుకుంటే శివుడు దూరమే జరిగిపోగా తల్లి తల్లడిల్లి ఆ బ్రహ్మ విష్ణువుకు దండం పెట్టి కాష్టం చేరింది. అలా కన్నీరు మున్నీరుగా పార్వతమ్మ కాష్టం మీదికెక్కి నడి మధ్యల కూసున్నది. బ్రహ్మ విష్ణువులు బాధపడుతుంటే యారాళ్ళిద్దరూ ఎక్కెక్కి ఏడుస్తుంటే శివుడు మాత్రం చెక్కు చెదరకుండా తన మాయల్తో అగ్గిని పుట్టించే ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత చేసినా అగ్గి పుట్టకపోయేసరికి అయోమయంతో అగ్గిజాడ కోసం అరచేతిన చూసుకుంటున్నాడే ఆదిదేవుడు. కోసమై అంజన వేసుకుని చూస్తే ఏడు సముద్రాల అవతల
రాయిలో నా ఉన్న అగ్గిని గాంచి లవలంకుడక్కడ ఉన్నది చూసి, ఛాతిలో నా ఉన్న మైలను తీసి గండు రామా చిలకను చేసి, అగ్గి జాడ చెప్పి తెమ్మని పంపగ శివుని ఆజ్ఞతోని చిలుకే వెళ్ళి, ఏడు సముద్రాలు దాటేసి పోయి అలవలంకుణ్ణి యుద్ధాన ఓడించి, అగ్గి పట్టుకొని వల్ల కాటికొచ్చి కాష్టములో నా అగ్గిన వెయ్యంగ కాష్టములో నా మంటలే బుట్టగా కడుపుల పిండము కన్నలే ఓయమ్మలాల మాయమ్మలాల. మంటల్లో ఉన్నది నా తల్లి పార్వతి పిండాన్ని నేనని సౌడలమ్మన్నది, చింతాకు మందం క్షీరగాలకుండా రాగాకు మందం రైకగాలకుండా, చుట్టుముట్టయితే మండుమని అన్నది నా తల్లినైతే తాకొద్దు అన్నది. ఆ తల్లి మాటకు అగ్గి దేవుడు హద్దు మీరకుండా మండుతూ ఉంటే, తలపండు వలిగితే సప్పుడొచ్చినట్టు పిండమే ఆ సప్పుడు చేసింది. అంతదాకా అన్నే నిలబడి చూసిన ముగ్గురు మూర్తులు ఇద్దరు తల్లులు, సృష్టితానమే చెయ్యాలని వల్ల కాటినే వదిలెల్లుతుంటే, పిండము శివుడిని దండించాలనుకోని తన మాయలైతే చూపుతా ఉంది ఓయమ్మలాల మాయమ్మలాల. సాంబ శివయ్య సలిజరము బుట్టి వరికి పోతుండే, కుష్టు రోగం వచ్చి పెయ్యంత పుండ్లై మంటలు పొట్లు లేస్తుండే, మూడు కళ్ళు పోయి శివుడు గుడ్డి వాడయిండే, ఏది గణించక గబరా పడిపోయిండే. సౌడలమ్మ మాయ తెలియని బ్రహ్మ విష్ణులు దిక్కుతోచక దీనులై నిలబడిరే, తప్పైతే శివుడు చేసినారనుకున్నరే. శివయ్య నువ్వు తప్పు చేసినావయ్యా, ఆది పరాశక్తిని అనుమానించి అన్యాయంగా మంటల్లో కాలుస్తున్నావు, నువ్వు చేసింది పాపం కాబట్టే ఫలితాన్ని అనుభవిస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది, తప్పుని ఒప్పుకొని పార్వతమ్మ సల్లగుంటే ఎండికొండకు తీసుకెళ్లి ఏలుకుంటానని మొక్కుకు. నీచురాలా, నీ మంత్రతంత్రాలు నా మీదే ప్రయోగించి భయపెట్టాలని చూస్తున్నావా? నీ ఆశలు చెల్లనివ్వను, పదండి స్నానానికి. పరమశివుడు గంగ తారానికే పోతుండగా, కడుపులోని పిండమే పాపనయ్యగా యశమే గట్టుకొని ఎదురు వచ్చను, కడుపులోని పిండమే పాపనయ్యగా యశమే గట్టుకొని ఎదురు వచ్చను. ఏమిటి, త్రిమూర్తులు ఎక్కడికో పోతున్నట్టుంది? అవును బ్రాహ్మణ, పార్వతినిప్పుడే కాష్టం పెట్టి గంగస్నానానికి పోతున్నాము. పార్వతమ్మ బతికే ఉంటే సృష్టి స్నానం అంటారేంటయ్యా? పార్వతి బతికే ఉందా? అవునయ్యా, అంత అనుమానం ఉంటే వెళ్ళి చూడండి. పాపనయ్య చెప్పిన మాటకు అందరూ వెనుదిరిగి వల్ల కాటికొస్తూ ఉంటే పార్వతి నీళ్ళాడే, ఆ పాప పుట్టిన గడియలు ఆరు శత్రులు
పొలిమేరల పోతారాజు ఇలపై పుట్టిండ్రే. సల్లారిన కాష్టములో పార్వతమ్మ కూసోగా పసిపాప పార్వతి ఒడిలో ఆటలాడుకుంటుంటే. సల్లారిన కాష్టములో పార్వతమ్మ కూసోగా పసిపాప పార్వతి ఒడిలో ఆటలాడుకుంటుంటే అది చూసిన శివుడే నివ్వరబోయిండే, నలుగురిని చూసిండే మాట రాక నిలుచుండే. అది చూసిన శివుడే నివ్వరబోయిండే, నలుగురిని చూసిండే మాట రాక నిలుచుండే. పరమేశ్వర, పార్వతీమాత పతివ్రత కాబట్టే కాష్టంలో పెట్టిన కాల లేదు. నా మాట విని పాపను పార్వతిని తీసుకుని కైలాసానికి వెళ్ళిపోదాం పద. పార్వతిని ఆ పాపానైతే తమ వెంట పెట్టుకోని వారు కైలాసంతో వట్టిండ్రమ్ము ఆ ముగ్గురు త్రిమూర్తులైతే ఎండి కొండల్లో నా పార్వతమ్మ వల్ల ఆ పాపనైతే ఆటలాడుతుండే. విప్లాపురి నుండి శివుడు బ్రాహ్మణులను విలిపించేను, ఆ పాప జాతకమంతా చూసి పేరు పెట్టుమని అడగంగానే కాశంలో నా పుట్టిన ఈ బిడ్డకైతే కర్రపోషమ్మని పేరునే పెట్టిరి. రాను రాను ఈ బిడ్డనైతే నల్ల పోషమ్మని పేరునే గాంచుడు అని ఆ బ్రాహ్మణుడు పేరునే పెట్టి శివుని వద్ద సెలవు తీసుకొనెళ్ళిరి. చూస్తుంటే రోజులు గడిచిపోతున్నాయి, కర్రే పోషమ్మకు మూన్నెళ్ళు పడ్డాయి. ఆ పాపను చూసినప్పుడల్లా శివుని మనసంతాగా మాగమైతున్నది. ఎట్లైనా పాపను వదిలించుకోనికి ఎన్నో పథకాలు పన్ని పన్ని. పార్వతమ్మ లేని సమయము చూసి ఛాతిలో నుంచి మైలను తీసి తొట్టండేసి ఎర్ర పోషమ్మను చేసి కర్ర పోషమ్మను సంచిల గట్టి చేత పట్టుకొని దొంగ పిల్లిలాగా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ కైలాసము నుండి అడవిలోకొచ్చి పాప నెట్లైనా సంపేయాలని వెతకబట్టే మంచి మార్గము కోసం. సంచిలున్న బిడ్డను సంచిలో చుట్టి గుట్ట కొడితే గుట్ట పోషమ్మ, గడి కొడితే గడి పోషమ్మ, కొండ కొడితే కొండ పోషమ్మలా మారుతుండేసరికి శివునికి తల తిరిగి త్రిశూలంతోని లోతుగా ఒక బొంద తీస్తాడు. ఆ బొందల పాపను పడేసి మన్ను గప్పి ఇది మాయల పోషమ్మ లెక్కుంది. మళ్ళెక్కడ లేస్తుందోనని పెద్ద గుండు తెచ్చి బొంద మీద పెట్టి ఆనందంగా కైలాసం వెళ్ళిపోతుండే. ఆ కరిచర్మదారుడు దొనగొండ పట్నముల గొడ్డు టాబులు అంబ అంటూ లెక్కలేస్తూ ఉంటే గొల్లరాజులమ్మ కాపదొచ్చిందంటూ గొల్లరాజులమ్మ కాపదొచ్చిందంటూ దొనగొండ పట్నముల గొడ్డు టాబులు అంబ అంటూ లెక్కలేస్తూ గొల్లరాజులమ్మ కాపదొచ్చిందంటూ గొల్లరాజులమ్మ కాపదొచ్చిందంటూ సున్నము జాజు సబ్బలు రెండు గొడ్డు టావుల మీద కొట్టిండ్రు. యాపమాడాకుల దండలు వేసి ఆవులనే వదిలిపెట్టిండ్రు. పాలను బలదాగా
ఎర్రపోషమ్మకు పెళ్ళిడొచ్చిందని ఎండి కొండా శివుడు ఆలోచించి దేశంగి పట్నాన దేశపతి రాజుతో సంబంధాన్ని ఖాయము చేసి సాకలి పుల్లయ్య నేపిలిపించి మూలాది ముంతాను శివుడు పంపించే అది నల్ల పోషమ్మ పసిగట్టుకొని పోతరాజునే పిలిపించుకొని మాట చెప్పబట్టే నల్ల పోషమ్మ పనివడ్డది నువ్వు గావు బట్టి గడియ వచ్చినది అగ్గ బలి పసుపు ఈ దిక్కే వస్తుంది కన్న బిడ్డను నన్ను కానలకు వదిలేసి మాయా పోషమ్మకు మనవు చేస్తానంటూ మాయాదారి శివుడు సంబంధమే చూసి ఊరాడి ముంతిచ్చి సాకలి పుల్లయ్యను పిల్లగా నింటికి పంపుతా ఉండు పుల్లయ్యతో పాటు పెళ్లి పిలగాన్ని గావు బట్టి నువ్వు సల్లంగా ఉండు దేశంగి పట్నాన దేశపతి రాజు ఎర్రవోషమ్మను లగ్గమాడాలని పెళ్లి కొడుకులా ముస్తాబయ్యి ఏడుగురు బోయిలు ఎత్తుకున్నా పల్లకిలో నాగు సోని రాజు పెళ్లి కోసమై వస్తూ ఉంటే కోమటి చెల్లమ్మ తన మనుమన్ని ఎట్లన్నా బతికించుకోవాలనుకొని
సాపల మనమన్ని జుట్టి నెత్తి మీదెత్తుకొని ఊరిడిసి పెట్టిపోతూ తొబ్బల నల్ల పోషమ్మకెదురయ్యిందే ఆ కోమటి చెల్లమ్మ. ఏ ఊరి నీది ఓయమ్మా, నువ్వు యాడి కనిపోతున్నవే అమ్మా, నెత్తి మీదెత్తుకుందేందమ్మా, నాతో చెప్పనన్నారా మాయమ్మా. కళ్యాణ పురి నాది, నా పేరు చెల్లిమ్మ, నెత్తి మీదున్నది పువ్వాకు కట్టమ్మ, ఊరూరు తిరిగి అమ్ముకుడి దాన్నమ్మ. కళ్యాణ పురి నాది, నా పేరు చెల్లిమ్మ, నెత్తి మీదున్నది పువ్వాకు కట్టమ్మ, ఊరూరు తిరిగి అమ్ముకుడి దాన్నమ్మ. నీ మనువన్ని పువ్వాకు కట్టని మాయ మాటలాడుతావెందుకే, సాప పోత పోసిన దానికి వాడు సత్తడి మోదించి చూడవే. ఆ మాటనంగానే చెల్లమ్మ నెత్తి మీద మూటను దించి ఇప్పిదూడంగానే మనుమడు సాపబోత పోసి అల్లాడుకుంటాడు. చూడకుంటనే చూసినట్టుగా చెప్పిన ఈమెవ్వరో మామూలు మనిషి కాదని చేతులు జోడించి మొక్కుకున్నదే ఆ కోమటి చెల్లమ్మ. ఎవరు నల్లపోషమ్మంట దేవి, కళ్యాణపురిలా ఆమెకు పండగ చేస్తున్నారు. సకల సృష్టికి మూలకారకులమైన మనకే ఇంతవరకు ఇంత గొప్పగా పండగ జరగలేదు. ఈ నల్లపోషమ్మెవరు స్వామి? నేనిప్పుడే వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొనొస్తాను దేవి. అడవి దారి నొస్తుంటే నల్లపోషమ్మ
అచ్చము నా లెక్క ఉన్న వెందిరా మాయవి. నా పేరు శివయ్య, నాది కైలాసం. ఓరయ్యా నువ్వవని ఓ ముందు నాకు చెప్పు ఓరయ్యా. గౌరీ శంకరుణ్ణి గంగాధరుణ్ణి మాయవి, నిజమైన కైలాస నాదుణ్ణి నేనే మాయవి. నువ్వు నిజమైతే నేనెవ్వరినిరా ఓరయ్యా, నీ దొంగ నాటకం నా ముందు కాదు ఓరయ్యా. కాలం మూడి నువ్వు నా కంట పడ్డావు, ఎవరికి మూడిందో చూసుకుందాము. శూలాల నెత్తి పట్టిండ్రు, యుద్ధానికే వాళ్ళు సిద్ధమయ్యిండ్రు. కొండలు కొండలు గుద్దుకున్నట్టుగా కోపంతో పోరు చేసుకుంటుండ్రు, కోపంతో పోరు చేసుకుంటుండ్రు. ఆ పోరు చూసి అల్లాడిపోయే అన్ని లోకాలు అన్ని దిక్కులు పంచభూతాలు ప్రకృతి శక్తులు ముక్కోటి దేవుళ్ళు నవగ్రహాలు, ముక్కోటి దేవుళ్ళు నవగ్రహాలు. శక్తి సన్నగిల్లి నల్ల కోశం మత పోరు చెయ్యలేక ఎనకడుగులేస్తూ అలసిపోతుంట శివయ్య. పరభద్రకాళిలాగా పోషమ్మా ఆదిశక్తిలాగా విజృంభిస్తుందే, శివుని దెబ్బాదిస్తుందే. పటమని పండ్లు వరుకుతూ హూకరించినాదే, చిత్రబోయిన శివుని ఎడమ రెట్టను బట్టిందే. నేలకేసి కొట్టి ఎడమ కాలు ఎదమీదని పెట్టిందే. గతమంతా గుర్తుకు రాగానే శివుడు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. పోషమ్మ నీకెంత ద్రోహం చేస్తీనంటూ చేతులు పట్టుకొని బతిమిలాడిండు. శాంతించిన నల్ల పోషమ్మనైతే ఎంట పెట్టుకొని కైలాసమేగిండు. పార్వతమ్మకు ఎర్ర పోషమ్మకు జరిగిందంతా వివరించిండు. తల్లి పిల్లల్ని అక్క సెల్లల్ని ఒక్కటి చేసి ముక్కంటి చూసిండు. తల్లి పిల్లల్ని అక్క సెల్లల్ని ఒక్కటి చేసి ముక్కంటి చూసిండు. ఓయమ్మ లాల మాయమ్మ లాల. నల్ల పోషమ్మ ఓ ఎర్ర పోషమ్మ, మీకు లగ్గం జరిగే యోగమే లేదమ్మా. అందుకే కత్తికి బాషింగాన్ని గట్టి గుడికే లగ్గం మీకు జరిపిస్తానేయమ్మ. పులి మేరల ఏడేడు గుళ్ళు గట్టిస్తమ్మ, ఎల్ల కాలం మీకు పూజలుంటాయమ్మా. ఆ పూజలే మీరు పొందండి, ఎల్ల లోకాల్ని సల్లంగా చూడండి. గ్రామ దేవతలు మీరయ్యి గుండె గుండెల్లోన కొలువుది